Very good morning, students. Today I am going to discuss one of the important topics of e-commerce, ma, and the topic is types of e-commerce. Till date, we have discussed about what is meant by e-commerce, how the e-commerce works, what are the advantages, disadvantages, all these things we have already discussed. In today's topic, we are going to discuss about the types of e-commerce. ఈకామర్స్ ఎన్ని విధాలుగా చేస్తారు అనేది మనం ఈరోజు టాపిక్లో చూద్దామండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఖచ్చితంగా 5 మార్క్స్లో అని అడగచ్చండి, 10 మార్క్స్లో అని అడగచ్చు. ఏదన్నా ఒక దాంట్లో ఖచ్చితంగా ఇది ఉంటుందండి. అంటే టైప్స్ అని అడగచ్చు, లేదా ఒక టైప్ని ఎక్స్ప్లెయిన్ చేయమనన్నా అడగచ్చు, ఏదన్నా కావచ్చు అండి. సో ఇఫ్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ టాపిక్, యూ విల్ బి ష్యూర్లీ getting good marks. So okka sari concentrated ga nen cheppe class ni shraddhaga vinte mottham anni topics ki oka overview ee lecture lo ne meeku vachestundandi. Eppudaithe topic gurinchi chinnanga oka idea vachestundo danni in details adunkunnappudu easy avutundandi. So let us see what is meant by types of e-commerce, and the first thing is B2B. ఇందులో బిజినెస్ టు బిజినెస్ అండి, బిజినెస్ టు కన్జ్యూమర్ B2C, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, కన్జ్యూమర్ టు బిజినెస్, బిజినెస్ టు అడ్మినిస్ట్రేషన్, కన్జ్యూమర్ టు అడ్మినిస్ట్రేషన్, మొబైల్ కామర్స్, పియర్ టు పియర్స్, ఎక్సెట్రా, ఇలా చాలా రకాలైన టైప్స్ ఉన్నాయండి. మనం ఇన్ డీటెయిల్ గా కొన్ని ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం అంటే కొన్ని మనకి తెలిస్తే సరిపోతుంది. బిజినెస్ టు బిజినెస్ అనేది ఈ ఫస్ట్ ఫోర్ ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోర్ గురించి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందామండి. బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటండి, ఆల్రెడీ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది, దాని ప్రొడక్ట్స్ ని ఇంకో హోల్సేలర్ గాని రిటైలర్ గాని కొనుక్కుంటే, బిజినెస్ దగ్గర నుంచి రిటైలర్ గాని హోల్సేలర్ గాని కొనుక్కుని అక్కడి నుంచి కన్జ్యూమర్ కి అమ్మొచ్చండి. దట్ ఈస్ నోన్ యాజ్ బిజినెస్ టు బిజినెస్. అంటే ఒక ఆర్గనైజేషన్ లో తయారైన వస్తువు ఇంకొక హోల్సేలర్ అంటే ఆయన డైరెక్ట్ గా వాడుకోవడానికి కొనుక్కోవట్లేదండి, ఆయన కూడా అమ్మడానికే కొనుక్కుంటున్నాడు. సో బిజినెస్ టు బిజినెస్, దట్ ఈస్ నోన్ యాజ్ B2B. ఓకే అండి, అర్థమైందా? ద నెక్స్ట్ వన్ ఇస్ బిజినెస్ టు కన్జ్యూమర్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఎవరైతే ఆర్గనైజేషన్ పెట్టారో వాళ్ళు డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి అమ్మేస్తున్నాడండి. అంటే వినియోగదారుడికే డైరెక్ట్ గా సేల్ చేయడం జరుగుతుందండి. దట్ ఈస్ నోన్ యాజ్ బిజినెస్ టు కన్జ్యూమర్ అండి. ఇక్కడ వినియోగదారుడికి డైరెక్ట్ గా అమ్మట్లేదండి, ఇతను కూడా మళ్ళా అమ్మకాలకే కొనుక్కుంటున్నాడు, హోల్సేలర్ గాని రిటైలర్ గాని అయి ఉండొచ్చండి, దాన్ని బిజినెస్ టు బిజినెస్ అంటారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అండి. అంటే ఒక వినియోగదారుడు అంటే ఒక వస్తువు కొనుక్కున్న అతను ఆ వస్తువును వాడుకుని మళ్ళా ఇంకొక అతనికి అమ్మడం అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు OLX లో మీ దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ ని వాడేసుకుని మీకు అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నారండి, వెబ్సైట్ OLX అనే ఒక వెబ్సైట్ ని లో పోస్ట్ చేసి దానికి ప్రైస్ ఫిక్స్ చేసి దాన్ని పోస్ట్ చేసి ఎవరికి కావాలో ఇంకో కన్జ్యూమర్ కస్టమర్ ఎవరైనా కావచ్చు వాళ్ళు కొనుక్కునేటట్టు ఒక సౌలభ్యం కలిగించారండి. దట్ ఈస్ నోన్ యాజ్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, దట్ ఈస్ C2C అండి. ద నెక్స్ట్ వన్ ఇస్ కన్జ్యూమర్ టు బిజినెస్ అండి. కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే ఏంటి మేడం అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అంటే కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు, వినియోగదారుడు బిజినెస్ ఏంటండి అని ఒక డౌట్ రావచ్చు. కానీ వినియోగదారుడు బిజినెస్ ఎలా చేస్తాడండి, చేస్తాడండి ఏ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివ్యూస్ రాస్తున్నారండి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు, లేకపోతే ఈ కన్జ్యూమర్ ద్వారా రివ్యూస్ ద్వారా బిజినెస్ ఏమవుతుందండి, ముందుకెళ్తుందండి, అవునా కదా అండి. సో మీరు దీనికి వైస్ వర్సా అవుతుందండి, B2C ఎలా ఉందో C2B అనేది దీనికి వైస్ వర్సా అవుతుందండి.
ఓకే కన్జ్యూమర్ తనకి కావాల్సిన ఇది వెబ్‌సైట్ లో పోస్ట్ చేస్తే బిజినెస్ చేయడం కూడా జరుగుతుందండి సో ఈ రెండు వైస్ వర్సాలో ఉంటాయండి ఇన్ డిటైల్ మనం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి బాగా డిస్కస్ చేద్దామండి ఓకే నెక్స్ట్ వన్ బిజినెస్ టు అడ్మినిస్ట్రేషన్ అండి అంటే గవర్నమెంట్ కి అడ్మినిస్ట్రేషన్ కి చేసే బిజినెస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ కి ఒక వెబ్‌సైట్ పోర్టల్ తయారు చేసి అవడం గాని ఒక ఏదైనా బిజినెస్ కి సంబంధం ఒక ఆన్లైన్ పేమెంట్ సెక్షన్ కి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయడం గాని ఏదైనా జరిగేది దాన్ని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పని కోసం క్రియేట్ చేసుకునేదండి ఇకపోతే కన్జ్యూమర్ టు అడ్మినిస్ట్రేషన్ కన్జ్యూమర్ టు అడ్మినిస్ట్రేషన్స్ ఏముంటాయండి మీరు పే చేస్తూ ఉంటారు చూసారా సర్వీస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఇవన్నీ ఒక అప్లికేషన్ ఇన్సూరెన్స్ ఇలాంటివి కడుతూ ఉంటారు కదండి అప్పుడు ఏమవుతుందండి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వి కెన్ ఆల్సో కన్సిడర్ ఇట్ యాస్ గవర్నమెంట్ అండి ఓకే అన్ డిటైల్ గా మనకు అంత అవసరం లేదండి మనం జస్ట్ నాలెడ్జ్ పరంగా చెప్పుకుంటున్నాం అంతే ఇక్కడ సో ఈ కన్జ్యూమర్ గవర్నమెంట్ కి పే చేసే టాక్సేషన్ గవర్నమెంట్ కి ఇచ్చే దాటలు ఏమంటారండి కన్జ్యూమర్ టు అడ్మినిస్ట్రేషన్ అంటారండి ద నెక్స్ట్ వన్ ఇస్ మొబైల్ కామర్స్ అండి మీరందరూ వాడుతున్నారు చూడండి స్మార్ట్ ఫోన్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ జరిగే ఈ కామర్స్ ని ఇందులో ఇది అంటారండి సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అండి సో మనం ఒక్కొక్కటి మన సిలబస్ లో మనకి అవసరమైన మాత్రమే ఇన్ డీటెయిల్ చూసుకుంటూ వెళ్దామండి ఎందుకంటే ఎగ్జామ్స్ ఆర్ వెరీ నియర్ అండ్ వీ హ్యావ్ టు కవర్ సో మెనీ టాపిక్స్ ఓకే సో ఫస్ట్ మనం ఈ క్లాస్ లో బిజినెస్ టు బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి ఇన్ డీటెయిల్ గా ఫస్ట్ బిజినెస్ టు బిజినెస్ అనేది ఈ క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ గా ఇవ్వడం అనేది జరుగుతుందండి చూడండి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకోండి ఇదో బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకుందామండి సరే మనం ఎప్పుడైతే ఈ కామర్స్ అంటున్నామంటే మనం ఖచ్చితంగా మనం వెబ్సైట్ ని ఉపయోగించుకుంటామండి వెబ్సైట్ గాని ఇంటర్నెట్ గాని యూజ్ చేసుకునే మనం ఒక బిజినెస్ ని వాడుకుంటున్నామండి వెబ్సైట్ అండి సో ఇక్కడ హోల్సేలర్ గాని రిటైలర్ గాని ఈ వెబ్సైట్ త్రూ బిజినెస్ కి ఏం చేస్తున్నాడండి ఆర్డర్ ప్రాసెస్ చేస్తున్నాడండి అంటే ఈ హోల్సేలర్ ఏం చేస్తాడండి నా ఒక వెబ్సైట్ ద్వారా నాకు ఇన్ని ప్రొడక్ట్స్ కావాలని ఆర్గనైజేషన్ కి ఒక ఆర్డర్ ప్రాసెస్ చేస్తాడండి ఈ ఆర్డర్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆ సప్లై ఏమైతే గూడ్స్ గానీ సర్వీసెస్ గానీ అడితే ఈ ఆర్డర్ లో ఏం కావచ్చు అంటే గూడ్స్ అడగచ్చు లేదా సర్వీసెస్ అడగచ్చండి లేదా ప్రొడక్ట్ అడగచ్చండి ఏదైనా కావచ్చండి ఓకే గూడ్స్ అవ్వచ్చండి సర్వీస్ కావచ్చండి ప్రొడక్ట్ కావచ్చండి ఏదైనా కావచ్చండి
దీని ద్వారా ఏం చేస్తున్నాడండి హోల్సేలర్ ఒక వెబ్‌సైట్ త్రూ నాకు ఇంత ఇన్ని ప్రొడక్ట్స్ కావాలండి ఇన్ని సర్వీసెస్ కావాలని ఈ వెబ్‌సైట్ లో అడిగితే ఆర్డర్ ప్రాసెస్ చేసి బిజినెస్ ఏం చేస్తుందండి సప్లై చేస్తుంది ఓకే ఈ సప్లై చేస్తున్నప్పుడు ఇదంతా ఒక ఈ-కామర్స్ డయాగ్రామ్ అండి ఈజీగా అర్థమవుతుందని నేను రాశాను సో దీనికి ఎగ్జాంపుల్ గా మీరు ఏం చెప్పుకోవచ్చండి ఇండియా మార్ట్ చెప్పుకోవచ్చండి ఎగ్జాంపుల్స్ అంటే ఇండియా మార్ట్ చెప్పుకోవచ్చు గాని అలీబాబా అని చెప్పుకోవచ్చండి అంటే అది బిజినెస్ టు బిజినెస్ కేనండి ఓకేండి బిజినెస్ టు బిజినెస్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చండి దట్ ఇస్ సేల్స్ ఫోర్స్ అండి సేల్స్ ఫోర్స్ అంటే అది ఒక సాఫ్ట్‌వేర్ అండి ఒక బిజినెస్ మ్యాన్ తనకు కావాల్సినట్టు తన వెబ్‌సైట్ ని డిజైన్ చేయమని ఇంకో బిజినెస్ ఆర్గనైజేషన్ కి చెప్తాడండి దానికి కావాల్సిన అట్రిబ్యూట్స్ అన్ని ఇస్తే వాళ్ళకి కావాల్సినట్టే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కావాల్సినట్టు వెబ్‌సైట్ ని డిజైన్ చేయించుకుంటుందండి దట్ ఇస్ ఆల్సో బిజినెస్ టు బిజినెస్ అండి సో సింపుల్ టర్మినాలజీ లో సింపుల్ డయాగ్రామ్ తో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఇంకో బిజినెస్ ఆర్గనైజేషన్ తో వెబ్‌సైట్ తో లింక్ అప్ అయి ఉన్నప్పుడు బి టు బి అంటారండి దానికి ఎగ్జాంపుల్ గా ఇండియా మార్ట్ చెప్పుకోవచ్చండి ఇంకోటి కూడా చూద్దామండి దట్ ఇస్ బిజినెస్ టు కన్స్యూమర్ అండి సో బిజినెస్ టు కన్స్యూమర్ అంటే ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇస్ దట్ ద బిజినెస్ ఇస్ కమ్ డైరెక్ట్ టు కన్స్యూమర్ దీనికి మీరు బాగా చెప్పొచ్చండి మీరందరూ చేసే పని ఏంటండి మనం తెల్లారేస్తే మనకు కావాల్సినంతా ఏం చేస్తున్నామండి ఆ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నామండి లేదా సో ఏదో ఒక ద్వారా వెబ్‌సైట్ ద్వారా అది Amazon కావచ్చు Flipkart కావచ్చు లేకపోతే Snapdeal కావచ్చు ఏదైనా కావచ్చండి సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నేను డయాగ్రామ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఈజీ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మీకు ఈజీగా అర్థమవుతుందనే నేను డయాగ్రామ్ తో మరీ చెప్పడం జరుగుతుందండి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ ద్వారా ఒక కన్స్యూమర్ కి ఇక్కడ కన్స్యూమర్ అనే అని కూడా అనొచ్చండి కస్టమర్ అని కూడా అనొచ్చండి ఎందుకంటే కొనుక్కునే వాడే కన్స్యూమర్ కన్స్యూమర్ అంటే ఎవరైతే వస్తువును వాడతారో వాళ్ళని కన్స్యూమర్స్ అంటారండి కస్టమర్స్ ఎవరైతే వాడుకుంటారో వాళ్ళని కూడా కస్టమర్స్ అంటారు కాబట్టి మనం ఇక్కడ ఏదన్నా వాడొచ్చండి చూడండి కన్స్యూమర్ అన్నవాడు ఒక వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా అది Flipkart కావచ్చు Amazon కావచ్చు లేకపోతే Snapdeal ద్వారా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని ఎంచి ఇక్కడ ఆర్డర్ ప్రాసెస్ చేస్తామండి సో ఈ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ అనేది ఇక్కడికి వెళ్తుంది సారీ ఇక్కడ ఆర్డర్ ప్రాసెస్ చేస్తామండి పైన సో ప్రాసెస్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ కన్స్యూమర్ కి సప్లై చేయడం అనేది జరుగుతుందండి అవునండి కదా సప్లై అనేది బిజినెస్ ద్వారా జరుగుతుందండి దిస్ ఇస్ నోన్ యాజ్ B2C అండి అంటే మీరు రోజులో ఒక మొబైల్ కావాలనుకున్నా ఒక ప్రొడక్ట్ కావాలనుకున్నా లేదన్నా ఏదన్నా ఐటెం కొనాలనుకున్నా సర్వీస్ ని పొందాలనుకున్నా ఒక వెబ్‌సైట్ ద్వారా మీకు కావాల్సింది మీరు డైరెక్ట్ గా బిజినెస్ తో బిజినెస్ ఆర్గనైజేషన్ తో మ్యానుఫ్యాక్చరర్స్ తో మాట్లాడుకొని అంటే కమ్యూనికేట్ చేసి మీరు తెప్పించుకునే దాన్ని B2C అంటారండి ఓకేండి B2C సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ C2C అంటే చాలా ఈజీగా తెలుస్తుందండి మీ అందరికీ దట్ ఇస్ కన్స్యూమర్ టు కన్స్యూమర్ అండి సో మీరు ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తున్నారండి చూడండి ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ ని రాము అనే అతను ఓఎల్ఎక్స్ లో పెట్టేసి అమ్మాలి అనుకుంటున్నారు ఓఎల్ఎక్స్ అనేది ఏంటండి వెబ్‌సైట్ అవునా కాదండి కస్టమర్ అనే అతను ఇక్కడ ఒక కస్టమర్ సి1 ఈ దగ్గర ఏముందండి ల్యాప్టాప్ ఉందండి హి వాంటెడ్ టు సెల్ దిస్ ల్యాప్టాప్ టు సమ్ ఎక్స్ మెంబర్ ద అదర్ పర్సన్ ఇస్ ఆల్సో సి2 అనుకుందామండి ఈన హి వాంటెడ్ టు బై ఏ ల్యాప్టాప్ అండి ఓకే సో ద మీడియేటర్ ఇస్ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారండి నా దగ్గర ఈ ల్యాప్టాప్ ఉంది ఇంత ప్రైస్ లో ఉంది అని చెప్పేసి ఈయన వెబ్‌సైట్ ద్వారా పోస్ట్ చేస్తే ఈయన ఈ వెబ్‌సైట్ లో చెక్ చేసుకుంటున్నారండి చెక్ చేసుకుని డైరెక్ట్ గా ఈయన ఇంటికి ల్యాప్టాప్ ని సెండ్ చేస్తున్నారు అండ్ సెండింగ్ ప్రొడక్ట్ అండ్ రిసీవింగ్ మనీ ఏం చేస్తున్నారండి ఈయన సి1 అనే ఆయన సి2 అంటే కస్టమర్ 1 ఇస్ డీలింగ్ విత్ ద కస్టమర్ 2 బై గివింగ్ ద ప్రొడక్ట్ విచ్ హి వాస్ హావింగ్ విత్ హిమ్ టు ద కస్టమర్ 2 విత్ హెల్ప్ ఆఫ్ ఎ వెబ్‌సైట్ అండి దట్ ఇస్ ఈబే అన్న కావచ్చండి ఓఎల్ఎక్స్ అన్న కావచ్చు ఏదైనా వెబ్‌సైట్ కావచ్చు దీన్ని ఏమంటారండి కస్టమర్ 2 కస్టమర్ ఓకే అండి నెక్స్ట్ మనం కస్టమర్ 2 బిజినెస్ అనేది చూద్దామండి కస్టమర్ 2 బిజినెస్ అంటే ఏంటండి చెప్పండి సో కస్టమర్ టు బిజినెస్ అంటే మనం ఒక వెబ్‌సైట్ ద్వారా ఒక కస్టమర్ నేను ఈ ఏదో కన్జ్యూమర్ అనుకుందామండి నేను ఇంత బడ్జెట్ లో నేను సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాను తయారు చేయగలుగుతాను అని ఒక వెబ్‌సైట్ ద్వారా ఆయన పోస్ట్ చేస్తారండి సో నీకు ఏదో ఒక ఆర్గనైజేషన్ అనుకోండి ఆ బడ్జెట్ లో సాఫ్ట్వేర్ తయారు చేసే వాళ్ళు కావాలనుకోండి వీళ్ళకి సో ఈ ఇందులో పోస్ట్ చేస్తున్నారు ఈ ఇందులో చెక్ చేసుకుంటున్నారు సో వీళ్ళిద్దరికి మధ్యన ఈయన ఏం చేస్తున్నారండి హీ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మిడిల్ పర్సన్ అవునండి అదండి విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వెబ్సైట్ అంటే మనం చేసే చెప్పేది ఇది కదండి ఈ కామర్స్ ఈ వెబ్సైట్ ద్వారా ఈ కన్జ్యూమర్ ఇంతలో నేను సాఫ్ట్వేర్ తయారు చేయగలనని యాడ్ ఇచ్చుకుంటే ఈ యాడ్ ని ఆర్గనైజేషన్ చూసి ఇంతో టైప్ అయ్యి ఇంతో కమ్యూనికేషన్ అయ్యి ఈయనకి ఆర్డర్ అనేది ఇస్తుందండి ఈయన ఏం చేస్తారండి ఆర్డర్ ఇచ్చాక మనీ అనేది రిసీవ్ చేసుకుంటారండి అవునా కాదా దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఫ్రీలాన్సర్ ఫీవర్ అనే సైట్స్ ఉంటాయండి ఇవి వీళ్ళు పోస్ట్ చేస్తారండి సో వి కెన్ డూ దీస్ మచ్ ఆఫ్ వర్క్ అనేసి ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తామండి ఇవన్నీ అనే సైట్స్ ద్వారా వాళ్ళు కస్టమర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారండి వాళ్ళ డీల్ ఆర్గనైజేషన్ కి నచ్చితే వాళ్ళు వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆర్డర్స్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుందండి వీళ్ళు వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ఫస్ట్ ఫోర్ బి టు బి బి టు సి సి టు సి సి టు బి ఈ నాలుగు మనకి చాలా ఇంపార్టెంట్ గా మన సిలబస్ లో ఇవ్వడం జరిగిందండి వీటిని మా నాలుగిటికి డిఫరెన్స్ మీకు తెలిసిందనుకుంటానండి అండ్ ద లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ నవడేస్ వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఈ కామర్స్ బిజినెస్ మొబైల్ బ్యాంకింగ్ అండి మొబైల్ కామర్స్ అండి దాని గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదండి బికాస్ యూ పీపుల్ ఆర్ మోర్ స్మార్టర్ దాన్ మీ అండ్ యూ పీపుల్ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ ఇన్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ ఐ థింక్ సో ఎస్ మ్యామ్ యా మొబైల్ లో మీరు రోజు నెంబర్ ఆఫ్ యాప్స్ వాడుతున్నారండి ఏదన్నా మీ కావాల్సిన దాని గురించి సెర్చ్ చేస్తున్నారు మీకు కావాల్సిన ప్రొఫార్మెన్స్ ని తెచ్చుకుంటున్నారు సైట్స్ ని చూస్తున్నారు ఇలాగా
ఏదైనా బిజినెస్ ఆన్లైన్ మొబైల్ ద్వారా జరుగుతున్న దాన్ని మొబైల్ కామర్స్ అంటారండి. చాలా మంది వాళ్ళకి కావాల్సిన ఆన్లైన్ బిజినెస్ అనేసి వాట్సాప్ గ్రూప్స్ లో చేస్తున్నారు. అవునండి, వాట్సాప్ బిజినెస్ గ్రూప్స్ అనేసి ఫేస్బుక్ బిజినెస్ గ్రూప్స్ అని క్రియేట్ చేశారండి. అంటే మీకు ఒక మొబైల్ ఉంటే దాంట్లో ఒక సిమ్ లో నెంబర్ ఉండి దాన్ని వాట్సాప్ గ్రూప్ లో చేసుకుంటే మొబైల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ ఎం కామర్స్, దట్ ఈస్ మొబైల్ కామర్స్ అండి. హోప్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ వాట్ దీస్ టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ అండి. దీనికి ఏంటి అనేది తెలిసింది కాబట్టి మీకు ఈజీగా రాయడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.